ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దే దుర్గారావు. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందని కుటుంబం అంటూ రాష్టంలో ఎక్కడా లేదని రాష్ట పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో సైనిక హెలికాప్టర్ కూలిన దుర్ఘటనలో మరణించిన జవాన్ పబ్బల అనిల్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని ఆయన స్వగ్రామం మల్కాపూర్ లో రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. తెలంగాణకు చెందిన వారి హజ్ యాత్ర జూన్ 7వ తేదీన ప్రారంభమవుతుందని తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సుమారు 5200 మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళతారని అంచనా వేస్తున్నారు. ఈరోజు బౌద్ద పూర్ణిమ పండుగను జరుపుకుంటున్నారు. గౌతమ బుద్ద జ్ఞాన మార్గం ఈనాటి సమాజానికి అత్యావశ్యకమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందని కుటుంబం అంటూ రాష్టంలో ఎక్కడా లేదని రాష్ట పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 27 కోట్ల 51 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతి ఇంటికి మంచినీరు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే చెందుతుందని అన్నారు. 4 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడి నుంచి హైదరాబాద్ కు తాగునీరు తీసుకువచ్చినట్టు చెప్పారు. బీఆర్ఎస్ అంటే కేవలం భారత రాష్ట సమితి పార్టీ మాత్రమే కాదని అది భారత రైతు సమితి పార్టీ కూడా అని అన్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తారక రామారావు ఈరోజు హన్మకొండ, వరంగల్ జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో సైనిక హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో మరణించిన జవాన్ పబ్బల అనిల్ కు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలంలో ఆయన స్వగ్రామం మల్కాపూర్ లో రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. ఉదంపూర్ సైనిక కేంద్ర కార్యాలయంలో అనిల్ భౌతికకాయానికి సైనిక అధికారులు ఈరోజు పుష్పాంజలి ఘటించారు. ఈ సాయంత్రం హైదరాబాద్ కు తీసుకువచ్చి ఆయన భౌతికకాయాన్ని రేపు స్వగ్రామం మల్కాపూర్ కి తరలించి ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్, రాష్ట మంత్రి తారక రామారావు, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అనిల్ కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు చెందిన వారి హజ్ యాత్ర జూన్ 7వ తేదీన ప్రారంభమవుతుందని తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సుమారు 5200 మంది యాత్రికులు హజ్ యాత్రకు తరలి విడతారని అంచనా వేస్తున్నారు. ఈ బృందాలు హైదరాబాద్ నుంచి జూన్ 7 నుంచి 22 తేదీల మధ్య సౌదీ అరేబియాలోని జద్దాకు బయలుదేరి విడతాయని భారత హజ్ కమిటీ తయారు చేసిన ప్రణాళిక ప్రకారం తెలుస్తోంది. జులై 13వ తేదీ నుంచి యాత్రికుల తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. చివరి బృందం ఆగస్టు 2వ తేదీ నాటికి హైదరాబాద్ చేరుకుంటుంది. తెలంగాణ యాత్రికులకు విస్తార ఎయిర్లైన్స్ ప్రయాణ సౌకర్యం అందిస్తోంది. 5000 పాస్పోర్టులను భారత హజ్ కమిటీకి పంపుతున్నారు. హైదరాబాద్ లో నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక ప్రారంభోత్సవం వచ్చే నెలలో జరుగుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంత్రి ఈరోజు హుస్సేన్ సాగర్ ఒడ్డన నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను పరిశీలించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణం చేపట్టారని చెప్పారు. రాష్టంలో గర్భిణీలలో పోషక విలువల లోపాన్ని అధిగమించేందుకు 9 జిల్లాల్లో ప్రారంభించిన కేసీఆర్ కిట్ పథకాన్ని మిగిలిన 24 జిల్లాలకు కూడా విస్తరిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇటీవల ఒక దస్త్రంపై సంతకం కూడా చేశారు. మొత్తం 33 జిల్లాలు 6,84,000 పైగా గర్భిణీలకు 1046 కేంద్రాల ద్వారా 13,08,000 కేసీఆర్ కిట్లను అందజేస్తున్నారు. గర్భిణీలలో రక్తహీనతను అరికట్టి హిమోగ్లోబిన్ శాతం పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రధాన నిందితుడు ఎర్రగంగిరెడ్డి ఈరోజు సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు. దాంతో కోర్టు ఆయనను జూన్ 2వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో ఆయనను చెంచలగూడ జైలుకు తరలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయతావాద కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ అధ్యక్షత పదవికి శరద్ పవార్ సమర్పించిన రాజీనామాను పార్టీ కోర్ కమిటీ తిరస్కరించింది. ఈ ఉదయం సమావేశమైన కోర్ కమిటీ ఈ మేరకు ఈ తీర్మానం ఆమోదించింది. పార్టీ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు శరద్ పవార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు బుద్ద పూర్ణిమ పండుగను జరుపుకుంటున్నారు. వైశాఖ పూర్ణిమ నాడు గౌతమ బుద్దుడి జీవితంలో 3 అత్యంత ప్రధానమైన సంఘటనలు జరిగినందుకు సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా బౌద్దులకు ఈరోజు అతి పవిత్రమైనది. గౌతమ బుద్దుడి జననం, జ్ఞానోదయం, మహాపరినిర్వాణం ఈ 3 ఇదే రోజున జరిగాయి. భారత్లోనే బౌద్దమతం ఆవిర్భించిన నేపథ్యంలో ఈరోజు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బుద్ద పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ సిద్దార్థుడు చూపిన జ్ఞాన మార్గం ఈనాటి సమాజానికి అత్యవసరమని అన్నారు.
రాష్ట పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హుస్సేన్ సాగర్ లో బుద్దుడి విగ్రహానికి నివాళులర్పించారు. బౌద్ద భిక్షువులు నిర్వహించిన ప్రార్థనలకు హాజరయ్యారు. అంతకుముందు 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం నుంచి బుద్దవనం పార్కు వరకు 200 కార్ల ర్యాలీని ఆయన ప్రారంభించారు. మహబూబ్ నగర్ లో 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 5 అంతస్తుల ఐటీ టవర్ కు రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది. 40 కోట్ల రూపాయల ఖర్చుతో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు అన్ని సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించారు. మహబూబ్ నగర్ శివార్లలో దివిటిపల్లెలో కొత్తగా నిర్మించిన ఐటీ టవర్ ను ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి తారక రామారావు రేపు ప్రారంభిస్తారు. ఐటీ రంగాన్ని రాష్టంలో ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించే కృషిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. 2018 జులైలో ఐటీ మంత్రి తారక రామారావు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రాష్ట బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కర్మాకర్ ఈరోజు కరీంనగర్ పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు చేశారు. నగరంలోని 1వ డివిజన్ తీగల గుంటపల్లిలో బస్జీద్ దవఖానాను, కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మానసిక ఆరోగ్య చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో అకాల వర్షాల వల్ల 49,597 ఎకరాలలో ధాన్యం మొక్కజొన్న పంటలు, 3,943 ఎకరాలలో పండ్ల తోటలు, ఖమ్మం నియోజకవర్గంలో 242 ఎకరాలలో మామిడి, బొప్పాయి, పుచ్చకాయ పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 1,546 మంది మామిడి రైతులకు చెందిన 3,659 ఎకరాల తోటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని కేశాపూర్, డిచ్చిపల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యం నిల్వలను పరిశీలించిన కలెక్టర్ వాటిని బాయిల్డ్ మిల్లులకు పంపించాలని సూచించారు. అమర్నాథ్ వెళ్లే యాత్రికులకు హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి హెల్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. వారికి వైద్య పరీక్షలు చేసి సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం 3 ప్రొఫెసర్లను నియమించింది. అమర్నాథ్ యాత్రకు ఆరోగ్య ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా వెంట ఉండాలని అధికారులు తెలిపారు. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ 2022 విడత క్రీడల లోగో, జెర్సీ, మాస్కోట్, క్రీడా జ్యోతి, క్రీడా గీతాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈరోజు లక్నోలో ఆవిష్కరించారు. యూనివర్సిటీ క్రీడల 3వ ఎడిషన్ ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయి. ప్రారంభోత్సవం లక్నోలోని బాబు బనారసిదాస్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 20వ తేదీన జరుగుతుంది. 200 విశ్వవిద్యాలయాలకు చెందిన 4,700 మంది పైగా క్రీడాకారులతో సహా 7,000 మంది ఈ 3వ సంచికలో పాల్గొంటారు. హైదరాబాద్ డాక్టర్ ఎంసీఆర్ మానవ వనరుల ఇన్స్టిట్యూట్ లో నిన్న 112 మంది సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారుల 15 వారాల ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కోర్సులో సంపూర్ణ ప్రతిభ కనబరిచిన మనీష్ కుమార్ కు డీజీ పథకం జ్ఞాపిక ప్రదానం చేశారు. ముఖ్యాంశాలు మరొకసారి. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందని కుటుంబం అంటూ రాష్టంలో ఎక్కడా లేదని రాష్ట పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. జమ్మూకాశ్మీర్లో సైనిక హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో మరణించిన జవాన్ పబ్బల అనిల్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని ఆయన స్వగ్రామం మల్కాపూర్లో రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. తెలంగాణకు చెందిన వారి హజ్ యాత్ర జూన్ 7వ తేదీన ప్రారంభమవుతుందని తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.